మన దేశానికి పాశ్చాత్య దేశాలకి తేడా ఏంటంటే మన దేశంలో ఉద్యోగం పోయిందనుకోండి వాల్యూ తక్కువ ఒక ఎత్తు ఫుడ్డు ఇవి మనం వెళ్ళి ఎవరిని అడుక్కోలేం ప్రభుత్వాలు ఏ అన్నదానం దగ్గరనో ఏర్పాట్లు చెయ్యవు ఇక్కడ మనం వెళ్ళి అన్నదానం దగ్గర కూర్చోలేము మధ్యతరగతి బ్రతుకుల్లో వచ్చిన సమస్య మధ్యతరగతి ఎగు మధ్యతరగతి బ్రతుకుల్లో అలాగే ఎవరి దగ్గరికి వెళ్ళి చేజాచలేము ఉన్న ఆస్తులు ఏమన్నా ఉంటే అడుగు పొడుగు అమ్మేసుకుని బ్రతుకుతాం లేదంటే ఏ ఆత్మహత్యలో చేసుకుంటున్నటువంటి రోజు లేదా తగ్గి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి రోజు కాకపోతే అమెరికా యూరప్ దేశాల్లో ఉండేది ఏంటంటే ఫుడ్ బ్యాంక్స్ అని ఉంటుంటాయి అక్కడ సొంత ఇల్లు ఉంటే ఓకే మిగతా అది ఆర్థిక పరిస్థితులు బాగోనప్పుడు ఆ ఫుడ్ బ్యాంక్కి వెళ్ళి ఎంతో ఏదో ఒక ఫుడ్ ఉంటుంది తెచ్చుకుని తినేసేయచ్చు కొంతమంది అయితే అక్కడ రెస్టారెంట్లో కూడా నాలుగు భోజనాలకి డబ్బులు కట్టి ఒక భోజనం తినేసి మిగతా మూడు అక్కడ ఉంటాయి ఎవరన్నా వెళ్ళి అట్లా మీల్ ఉందా అని అడిగితే ఉందని వాళ్ళు ఇస్తారు వాళ్ళు తినేయచ్చు అట్లాంటి వెసులుబాట్లు ఉన్నాయి అందుకనే అక్కడికి పోతారు ఇప్పుడు జర్మనీలో ఆర్థిక సంక్షోభం ఉంది అనడానికి సాక్ష్యం జర్మనీ ఓ పక్కన పండులాగా బయటికి నల్లగా ఉంది లోపల పురుగులు ఉన్నాయి దాని పరిస్థితి ఏంటంటే ఇరవై లక్షల మంది ఫుడ్ బ్యాంక్ మీద డిపెండ్ అవుతున్నారట అంటే జర్మనీ వాళ్ళు ఇట్లా ఏర్పాటు చేసే పని లేని ఉపాధి లేని వాళ్ళకి ఆహారం సంబంధించిన దాంట్లో రోజుకి ఇరవై లక్షల మంది తింటున్నారట అంటే అంతమంది ఉద్యోగాలు కోల్పోయారు అంతమంది ఉపాధి కోల్పోయారు రష్యా ఉక్రెయిన్ యుద్ధ ఇంపాక్ట్ అందులో ఉక్రెయిన్ రష్యాకి వ్యతిరేకం తీసుకుంటే రష్యా నుంచి దానికి వచ్చే ఆయిల్ గ్యాసు పైప్లైన్లు ధ్వంసం కావడం వలన దాని మీద ఆధారపడి నడుస్తున్న పరిశ్రమలు దెబ్బతింట దాని మీద ఆధారపడిన వ్యాపారాలు దెబ్బతింటంతో ఎదురైన సమస్య ఇది